తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బురుగుపూడి వద్ద వినూత్నంగా దేవుని చిత్రపటాలతో ఉన్న 5 చెక్కపట్టెలలో తరలిస్తున్న 122 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుండి తమిళనాడు వైపు ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 30,000 రూపాయల నగదు, ఆటోను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు చూస్తే లోపల ఫ్రేమ్ ఒక పైన ఫ్రేమ్ మాత్రమే ఉంది, వెనకాల ఫ్రేమ్ ఉంది, మధ్యలో అది రింగ్స్ లాగా ఏర్పాటు చేసి దాదాపు ఒక్కో బాక్స్లోనూ 20 నుంచి 25 కేజీల దాకా గంజాయి కొనుగోలు గుర్తించడం జరిగింది. మీరు చూస్తున్న బాక్స్లాగే ఇవన్నీ సీజ్ చేసి మీరు ఓపెన్ చేస్తే మీరు చూశారు దాంట్లో దాదాపు 20-25 కేజీలు గంజాయి ఉంది. టోటల్గా 5 బాక్సుల్లో కలిపి 122 కేజీ 122.7 కేజీస్ ఉన్నాయి. దీన్ని మనం కేసు రిజిస్టర్ చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రయాణిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు సెల్వం, ఇతను మధురైకి చెందినవాడు, ప్రస్తుతం కుప్పంలో ఉంటున్నాడు. రెండో వ్యక్తి ఇతనికి అతను తీసుకున్న కొన్న వ్యక్తి అనమాట. రెండో వ్యక్తి సప్లై చేసిన వ్యక్తి, అతని పేరు గాది వెంకటరమణ, శృంగవరం విలేజ్ రౌతులపూడి. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నాడో అతని కాంప్లిసిటీ వెరిఫై చేస్తే ప్రస్తుతానికి అతని కాంప్లిసిటీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. అతను ఏంటంటే కిరాయికి ఆరంభించబోతుంటే కిరాయికి వచ్చేది తప్ప, అయినా సరే కులక్షణంగా అతని గురించి తెలుసుకొని అతని ఇన్వాల్వ్మెంట్ ఉందంటే సబ్సిక్వెంట్లీ అతని మీద కూడా చర్య తీసుకుంటాం. వీళ్ళిద్దరికీ ఇది శృంగవరం ఏ విధంగా వచ్చిందని మనం వెరిఫై చేయగా వీళ్ళకి విశాఖపట్నం రూరల్ ఏజెన్సీ ఏరియా నుంచి ఆ గంజా వచ్చినట్టు తెలుస్తుంది. అతన్ని పరారీలో చూపించడం జరిగింది. అతను కూడా నోన్ వ్యక్తిదే, అక్కడ కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మేము త్వరలో అరెస్ట్ చేస్తాం. ఇది మంచి ఇన్ఫర్మేషన్.